అందరికీ నమస్కారం. నా పేరు పి విశ్వనాథ్. మాది ఆకివీడు. ప్రతి దేశానికి పరుల పాలన లేదా ఆక్రమణ నుంచి విముక్తి లభించిన రోజుని స్వాతంత్ర్య దినోత్సవంగా జరుపుకోవటం మానవాయితీ. ఆగస్టు 15 భారతదేశపు స్వాతంత్ర్య దినోత్సవంగా జరుపుకోబడుతుంది. 1947 ఆగస్టు 15 భారతదేశం 100 ఏళ్ల బానిసత్వం నుంచి విడుదలయ్యింది. ఆగస్టు 15 జాతీయ సెలవు దినం. స్వాతంత్ర దినం కేవలం వేడుకల రోజు మాత్రమే కాదు, ఇది దేశభక్తి మరియు స్వేచ్ఛ యొక్క అనుభూతి. స్వాతంత్ర దినోత్సవం రోజు వేడుకలు ప్రతి సంవత్సరం ఢిల్లీలోని ఎర్రకోట వద్ద వైభవంగా జరుగుతాయి. ఈ సంవత్సరం 2021లో ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎర్రకోటపై భారత జెండాను ఎగురవేయనున్నారు. భారతదేశాన్ని బ్రిటిష్ వారు క్రమక్రమంగా ఆక్రమించుకుంటూ 18వ శతాబ్ది చివరకు దేశంలోని చాలా భాగాలను తమ పరిపాలన కిందకు, కొన్ని రాజ్యాలను తమ ప్రభావం కిందకు తీసుకువచ్చారు. చివరిలో 1857లో ప్రథమ స్వాతంత్ర సంగ్రామం ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ జరిగి భారత సిపాయిలు రాజులు అందులో ఓడిపోయాక 1858లో బ్రిటిష్ రాణి క్వీన్ విక్టోరియా భారత సామ్రాజ్యాధినేత్రి అయ్యాక దేశం బ్రిటిష్ పాలన కిందకు వచ్చింది. బ్రిటిష్ పరిపాలన నుంచి భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చేందుకు జరిగిన అనేక పోరాటాల్లో ఎందరో దేశభక్తులు పాల్గొన్నారు. వీరిలో ప్రముఖులు జాతిపిత గాంధీజీ, జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, లాల్ బహదూర్ శాస్త్రి, బాల్ గంగాధర్ తిలక్ మొదలైన వాళ్ళు ఉన్నారు. అహింసా మార్గం ద్వారా భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. స్వాతంత్ర సమరయోధులు స్మరించుకుంటూ, వారి త్యాగాలను గుర్తించుకుంటూ మనం ఈ స్వాతంత్ర వేడుకలు జరుపుకోవాలి. వారు అందించిన స్వేచ్ఛాగాలినే ఇప్పుడు మనం పీల్చుకుంటున్నాము. జై హింద్, జై భారత్. అందరికీ ధన్యవాదాలు.